जय श्री नारायण। परमहंस परिराजकुलु मन गुरुदेवुलैनटुवंटि श्री 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 तिरुदंडि श्रीमन्नारायण रामानंद चिन्नजीर स्वामीवारी श्री पाद पद्मलकु साष्टांग प्रणामालु तेलियजेसुकुंटू अलागे वेदिकनु अलंकरिंचिनटुवंटि जीर स्वामुल श्री पाद पद्मलकु साष्टांग प्रणामालु तेलियजेसुकुंटू పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటటువంటి భావతత్వములకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది మనకెంతో శుభదినం। మనందరి ఈ యొక్క లోకం జరుపుకునేటువంటి పండుగ మన స్వామివారు ఈ దీపావళి మనకు ఒక పెద్ద కానుకగా వారి తిరునక్షత్ర ఉత్సవాన్ని మనం ఒక గొప్ప పండితులకు సన్మాన జీర్ అవార్డు సన్మాన కార్యక్రమం కింద ఈ లోకమంత ఒక చక్కటి మార్గదర్శనాన్ని సూచించడానికి సింబాలిక్ గా ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాం। అయితే ఈ సంవత్సరం మనకు చాలా విశేషమైనటువంటి సంవత్సరం। మన జగదాచార్యులు 1000 సంవత్సరాల కింద ఉండేటువంటి వైభవాన్ని మళ్ళీ ఈ యొక్క ప్రపంచానికి ఈ సమయంలో అవసరం ఉంది కాబట్టి దీన్ని ఒక విస్తృత రూపంలో మనకు అందిస్తున్నారు కాబట్టి దీనికి మనందరం సౌసిద్ధులమై ఈ 2022 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో మనందరం ఈక ప్రపంచానికి అందరూ వస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ రాష్ట్రాల్లో ఉండే వాళ్ళ మనం అతిథులుగా అందరికీ సాదరంగా ఆహ్వానిస్తూ ఈక కార్యక్రమంలో మన శక్తియుక్తులని వండి ఈక ప్రపంచానికి ఈ ప్రాజెక్టు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అలాగే శ్రీమన్నారాయణ వైకుంఠనాథుడికి ప్రార్థన చేస్తూ స్వామివారు నిండనూరేళ్ళు పల్లాండు పల్లాండు ఈక కార్యక్రమాలు ఈ ప్రపంచానికి అందియాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ। జై శ్రీమన్నారాయణ। ధన్యవాదాలు రామేశ్వర గారు। భగవద్ రామానుజులు ఎలా అయితే 120 సంవత్సరాలు పరిపూర్ణంగా వెంచేసి ఉన్నారో అంతకు మించి వెంచేసి ఉండి సమాజాన్ని సమత స్ఫూర్తితో సంగీతం చేయగలిగేటువంటి అద్భుత శక్తిమంతులు ఔదార్య కరుణా సాగర్లైనటువంటి ఆచార్యులకి మరొక్కమారు హృదయపూర్వకంగా పల్లాండు పల్లాండు పాడుకుంటూ ఇప్పుడు మనకి విజయవాడ నుండి వచ్చేసినటువంటి శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజు జీఆర్ స్వామివారిని తమ సందేశాన్ని సంక్షిప్త మధురంగా అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను। నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమహూయయం సభాయే నమః అస్మద్ గురుభ్యో నమః। ఈవేళ స్వామివారి దివ్య తిరునక్షత్ర మహోత్సవం ఈ సందర్భంగా వారికి దాసోహాలు సమర్పిస్తూ ప్రతి ప్రాణి మీద ప్రతి జీవకోటి మీద వారి దివ్య అనుగ్రహం ప్రసాదించాలి అని సభాముఖంగా వారిని ప్రార్థన చేసుకుంటూ వారి సన్నిధిలో ప్రత్యక్షంగా పల్లాండు పల్లాండు వారికి విజ్ఞాపన చేసుకుంటూ 120 సంవత్సరాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆచార్య స్వామివారు ఇక్కడ వేయించేసి ఉండి ఈ ప్రాణికోటిని భగవత్ సన్నిధానం వైపు వెళ్ళేటట్లుగా మంచి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటట్లుగా మనకు వారు మార్గదర్శనం చేయడానికి వారు ఎప్పుడూ కూడా అలాగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వేంచేసి ఉండాలి అని భగవానుని ప్రార్థన చేస్తూ స్వామివారు పెద్ద సంకల్పాన్ని సమాజం ముందు ఉంచారు। అది అయిపోతుంది, స్వామివారు సంకల్పించారంటే అవుతుంది, అయితే అందులో మనమందరి యొక్క బాధ్యత కూడా ఉంది కనుక మనమందరం ఎంతవరకు చేయగలము అని ఒకసారి తలుచుకుంటే మాకైతే బీపీ డౌన్ అవుతుంది। ఈయన ఇంత పెద్ద కార్యక్రమం పెట్టారు స్వామివారు అంటే వారైతే
వారైనా ఎవరైనా భగవంతుడు ఎవరి చేత చేయించుకోదలిచితే వారికి మాత్రమే ఆ కార్యక్రమాలను భగవానుడు నిర్దేశిస్తాడు. సాధారణంగా మనలాంటి వాళ్ళమ్మో ఇదంతా చాలా ఇబ్బంది అవుతుందండి, చాలా శ్రమ అవుతుందండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అది సామాజికంగా శ్రమ అని వారికి తెలుసును, అయినా లోపల ఉన్నటువంటి పరమాత్మ ప్రేరణ చేయడం చేత వారింత గొప్ప అద్భుతమైనటువంటి సత్య సంకల్పాన్ని సమాజం ముందు ఉంచి తద్వారా కలిగేటువంటి ప్రయోజనాన్ని ఈ సమాజానికి అంకితం చేయాలి అనేటువంటి ఔదార్య భావంతో ఆచార్య స్వామివారు ఇంత కార్యక్రమాన్ని సంకల్పించారు. ఆ కార్యక్రమంలో నేను కూడా ఒక సమిధనైతే అంటూ ప్రతి ఒక్కరం ఒక సమిధగా మనం తయారు కాగలిగితే ఆ కార్యక్రమం అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ పరిపూర్ణంగా నెరవేరుతుంది. ఆ విధమైనటువంటి సమిధగా ఉండే భాగ్యాన్ని దాసుడికి కూడా ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తూ కార్యక్రమం కోసం నిరంతరం కృషి చేసేటువంటి కార్యకర్తలకి, మహానుభావులైనటువంటి ఉదారులైనటువంటి ఔదార్యం కలిగినటువంటి వారందరికీ కూడా పరమాత్మ అనుగ్రహం కలగాలని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు, పూర్వక ప్రణామాలు స్వామీజీ. బంధువులరా, 2017 సంవత్సరం నాటికి ఇది ఆవిష్కృతం కావాలి. తపతపాలగాని స్వామివారు చేసినటువంటి సంకల్పం మనందరికీ ఒక అద్భుతమైనటువంటి కళ, దాన్ని సాకారం చేసేసారు మన ఆచార్యుల వారు. ఇప్పుడు దాన్ని అందుకోవడం కోసం మనం అందరం ఆతృతగా వచ్చి దర్శించడమే తరువాయి. అలా అందరూ రావాల్సిందిగా మీడియా ముఖంగా భగవద్బంధువులు అందరికీ ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు మన శ్రీ 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 త్రిదండి శ్రీనివాస వ్రతధర రామానుజీ స్వామి వారిని వారి సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. స్వామీజీకో విజ్ఞాపనకి ఆ మంగళాశాసన పూర్వక సందేశం అనుకరికి. ఓం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాయుషం. ప్రియ భాగవత్ బంధు, ఆజ్ హమారే స్వామీజీ కా తిరు నక్షత్ర కా మహోత్సవ హమ్ లోగ్ మనా రహే హైన్. యే బడే భాగ్య కీ బాత్ హై. జిస్ ప్రకార్ సే సూర్య జబ్ ఆకాశ్ మే ఉదయ్ హోతా హై తబ్ అంధకార్ దూర్ హోతా హై, ఉసీ తరహ జబ్ సే హమారే స్వామీ జీ ఇస్ పృథ్వీ పర్ అవతరిత్ హుయే హైన్ తబ్ సే అజ్ఞాన్ రూపీ అంధకార్ దూర్ హోతా జా రహా హై. ఆజ్ హమ్ సబ్ యహాన్ స్వామీ జీ కే త్రినక్షత్ర మే హమ్ అనేక అనేక మంగళ కామనా కర్తే హైన్. భగవాన్ సే ప్రార్థనా కర్తే హైన్ కి ఆప్ దిన్ దూనీ రాత్ చౌగనీ ఆప్కా జో సంకల్ప హై వో పూరా హోతా రహే. బంధువో మే ఆప్కో బతాఊ, జబ్ కోయి భీ కామ్ కర్తా హూ తో అస్మత్ గురుభ్యో నమః కహకే హమ్ కార్య శురూ కర్తే హైన్, ఔర్ నిశ్చిత్ సమజియే కి ఉన్కీ కృపా సే హమ్ కార్య కో సంపాదిత్ కర్ లేతే హైన్. జ్యాదా కుచ్ నా కహకర్ ఆజ్ హమ్ సబ్ బడే హీ హర్షో ఉల్లాస్ కే సాథ్ జో యే మహోత్సవ మనా రహే హైన్, హమ్ ఉస్ సబ్ కే లియే అనేక అనేక మంగళా శాసన కర్తే హైన్. జై శ్రీమన్నారాయణ. బహుత్ 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 ధన్యవాద్ హై స్వామీజీ. ఇప్పుడు మన శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీ స్వామి వారిని వారి సందేశపూర్వక ప్రేరణ అందరికీ అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్
हॉस्पिटल धम्माईगुड़ा कॉन्टैक्ट नंबर 8121678234 9700971100 ओम अस्मद् गुरुभ्यो नमः जय श्रीमन्नारायण प्रिय भगवत बंधुलारा ईरोज मन गुरुगारी तिरुनक्षत्र महोत्सव जरुगुतुंदी ఒకసారి అందరం హ్యాపీ బర్త్డే టు యూ చెప్దాం. జై శ్రీమన్నారాయణ. చాలామంది చాలు ఒకసారి చాలు తెల్లవారుజామునే మూడింటి దగ్గర నుంచి ఇక్కడ స్నానాలు చేసేసి జపమాలలు తీసుకొని దర్శనానికి వచ్చేసారు. ఎంతో ప్రేమ మనందరికీ ఉంది. మన గురువుగారు ఎన్నో రకాలుగా సమాజానికి ఎన్నిటినో చూపిస్తున్నారు. నేను చూస్తున్న దగ్గర నుంచి 2005 ఆచార్య సేవాయాత్ర అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టారు. అంటే ఒక్కరే ఎన్ని రకాల కార్యాలు చేయొచ్చో చూపిస్తూ గురువు మీద ఎంత గొప్ప లక్ష్యం ఉండొచ్చు, గురువు కోసం ఏం చెయ్యాలి అనే చూపిస్తూ గురువుగారి కోసం అంటే పెద్ద జీయర్ స్వామి వారు వారి గురువుగారు వారి కోసం ఒక పెద్ద దివ్యాలయాన్ని కట్టించారు. దివ్య సాకేతం పేరుతో మన స్వామివారు ఎంత గొప్పతనం అండి. అదొకటి. రెండు, ఈరోజు సమాజంలో మనం చూస్తే తల్లి పట్ల ఎవరూ ఆదరణ చూపేవాళ్ళు లేరు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినా తల్లి కనబడితే నమస్కారం చేయాలి అని శాస్త్రం చెప్తుంది. అలాంటి తల్లి విషయంలో ఒక అద్భుతమైనటువంటి సేవ చేసి లోకమంతా గుర్తించేలాగా మాతృమూర్తికి ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేశారు జీరస్వామి వారు. ఋషి రుణం తీర్చుకోవాలంటారు. అలాంటి ఆచార్య పరంపరలో మధ్యలో మణిపూసలా ఉండే భగవద్ రామానుజాచార్య స్వామి వారిని ప్రపంచానికి చూపిస్తున్నారు మన జీయర్ స్వామి వారు. ఎవరైనా చూడండి, లోకంలో ఒక పెద్దవాళ్ళని చూసి ఆదర్శంగా నేర్చుకోండి, వాళ్ళని చూసి మీరు కూడా అలా తయారవ్వాలంటారు. వారిని చూసి మనం నేర్చుకోవాలంటే చాలా భయంగా ఉంది. ఎందుకంటే వారిలాగా గురువుగారికి చేద్దామా, మనం చేయలేకపోతున్నాం. ఉండడానికి లక్షలాది మంది భక్తులు ఉన్నాం. స్వామివారు వారు గురువుగారికి చేసుకుంటున్నారు కదా, మనందరం మన గురువు గారికి చేద్దాము అనిపిస్తుంది నాకు. చేద్దామా? అందరం చేయాలి. ఏం చేయాలి? మన గురువు గారు చేసే కార్యక్రమంలో తోడ్పడితే చాలు. ఇందాక మా అష్టాక్షి జీయర్ స్వామి అన్నారు చూసారా, నేను సైతం ఒక సమితిని అవుతా అంటే నాకు అనిపించి నాకు ఆశ ఎక్కువ అండి. ఎందుకో తెలియదు కానీ ఎవరన్నా 10 కేజీలు చేస్తా అన్నారనుకోండి, అమ్మ 10 ఏమిటి, ఇంకో 0 ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నా. అంటే 100 పెట్టమని. అలాగే వారు ఒక సమిధి అంటే నాకు అనిపించింది వెంటనే అక్కడ 400,000 టన్నుల సమిధులు కావాలి. నాకు అనిపించింది నాకే మైక్ వస్తే అన్ని టన్నులు నేనే అవుతాను, అన్ని సమిధులు నేనే అవుతా అని చెప్పాలనిపించింది. కానీ ఆశ ఉండొచ్చు కదా, తప్పులేదు కదా. మంచి కోసం, సమాజంలో మంచి కోసం ప్రతివాడు అన్ని కార్యాలు నేనే చేయగలగాలి. భగవంతుడా నాకు ఆ శక్తి ఇవ్వు, కోరాలా కోరకూడదా? నిజంగా గురువుగారిని అందరూ ఈరోజు పుట్టినరోజు దక్షిణ ఇవ్వాలని కోరుకుంటారు. నేను దక్షిణ అడుగుదాం అనుకుంటున్నాను. ఏమంటే తెలిసిన, దక్షిణ కాదు దక్షత కావాలని కోరుకుంటున్నా. ఏం కావాలి? దక్షత. చేయగలిగే దక్షత మా అందరికీ స్వామివారు ఇవ్వాలి. అడుగుదాం అందరం, అందరం దోసలు కట్టి ప్రార్థన చేద్దాం. స్వామి మాకు ఆ దక్షత ఇవ్వండి. మీరు వహించే కార్యాల యొక్క భారాన్ని మా భుజస్కంధాల మీద పెట్టండి. మేము మోస్తామని కాదు, మనం మోస్తాం అనుకుంటే మనం ఏం చేయలేం. చేసే ఒక సౌభాగ్యం మనకు కలిగించమని గురువుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక సౌభాగ్యం కానీ చాలా కష్టం. సేవ చేయడం సామాన్యం కాదు, చాలా కష్టం. చేద్దాం. ఎందుకంటే చాలామందికి చెప్తున్నాం, గురువుగారి దగ్గర సమాశ్రయిన పరులు లక్షలలో ఉన్నాం. ఉన్నావా లేమా? ఈరోజు ఇక్కడ సమాశ్రయిన పరులు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి. అబ్బా అందరూ వారే ఉన్నారు. మరి స్వామివారు అంటే సమాశ్రయణం లేకుండా అభిమానం ఉన్నవారు కోకొల్లల మంది, మీడియా ముందు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనందరం కలిస్తే 100,000 టన్నులు కాదు, 1,000,000 టన్నులైనా సమిధలు తేగలం, 1,000,000 కేజీలైనా నెయ్యి తేగలం, కార్యక్రమాన్ని చక్కగా చేయగలం. మనం చక్కగా మన జీయర్ స్వామివారు చేసే రామానుజ సహస్రాబ్ది కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపించడానికి అమ్మగారు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో పెద్ద జీయర్ స్వామిని ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పెద్ద జీయర్ స్వామిని ప్రార్థన చేస్తున్నా నేను, లక్షలాది మంది భక్తులు రావాలి ఇక్కడ కార్యక్రమం చూడ. ఏ తల్లైనా కోరేది ఇదే కదండి.
ఏ తల్లి అయినా కోరేది ఏమిటి చెప్పండి? మా అబ్బాయి నన్ను బాగా చూడాలి అని కోరతారు. కానీ ఆ తల్లి స్వామి లోకాన్ని మొత్తాన్ని బాగా చూడాలి అని కోరుకున్న తల్లి మన అమ్మగారు అలివేలు మంగమ్మ గారు. అలాంటి గొప్ప తల్లి ఆవిడ. పెద్ద జీయర్ స్వామి దేవుణ్ణి కూడా అడగదండి, ఆవిడ ఎప్పుడు పెద్ద స్వామివారే. పెద్ద జీయర్ స్వామిని నేను ప్రార్థన చేస్తున్నాను, బాగా జరగాలి, ఏ విఘ్నాలు కలగకూడదు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అందరం వింటూ ఉంటాం. అది నిజంగా ముమ్మాటికి సత్యమై అన్ని లోకాల్లో కూడా ఈ కార్యక్రమం గురించి చక్కగా చెప్పుకోవాలి. దేవతలంతా ఓ ఎంత బాగా చేశారో మా చిన్న జీయర్ స్వామిని అనుకోవాలి. వారి శిష్యులు ఎంత గొప్పవాళ్ళు అనుకోవాలి. దేయా దైతేయ వైరి స సకల భువన శ్లాఘనీయాం శ్రియం వహ అన్నట్లుగా సుదర్శన శతకంలో చెప్తారు. అలాగా సకల దేవతలు కూడాను మనకి సమస్త సంపదలు ఇవ్వాలి ఈ కార్యక్రమం చేయడానికి అని ఆ రకమైన శక్తిని స్వామివారు అందరికీ ప్రసాదించాలి. ఇంకొక కోరిక కూడా చెప్తున్నాను. స్వామివారు 120 ఏళ్ళు ఉంటే స్వార్థం మనకు కూడా ఉండాలి. మనం కూడా 120 ఏళ్ళు ఉండి కార్యక్రమాలన్నీ చేయాలి. అన్ని కార్యక్రమాలు ఇలాగే మనం మంచిగా చక్కగా జరిపి స్వామివారి వైభవాన్ని ఇంకా 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 చాటాలి అనే కోరికతో ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు స్వామి. భగవద్ రామాంజుల వారి కాలంలో కూడా అలా వారితో పాటు ఉండి వారిని అనుసరించి చేసే ఒక మహానుభావులు ఉండుంటే వైభవం ఇంకెంత పెరిగి ఉండేదో, మధ్యలో ఏ రకమైన విచ్ఛేదం లేకుండా మన దాకా మరింత ప్రవర్తించి ఉండేదో. ధన్యవాదాలు స్వామి. ఇప్పుడు మన శ్రీ 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 త్రిదండి దేవనాథ రామానుజయ స్వామి వారిని వారి సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. దీపావళి ప్రయుక్త ఆచార్య తిరునక్షత్ర శుభ పరంపర మీ అందరికీ. సకల కార్యములను సఫలము చేయుగాక అని ముందుగా ప్రార్థన చేస్తూ, నిజానికి దీపావళి మనం జరుపుకునే దీపావళి నిజమైన దీపావళి. దీపావళి లోకంలో జరిగేటువంటి దీపావళి అంటే దీపముల వరుస, దాంతో ఒక పండుగ జరుపుకుంటా. అది కేవలం తాత్కాలికం, ఒకరోజు 2 రోజులు 3 రోజులు. దానివల్ల కొంత ధన నష్టం, అప్పుడప్పుడు ఒళ్ళు ఇళ్ళు కూడా కాల్చుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు ప్రకాశించే దీపం శాస్త్రం. ఆ శాస్త్రాన్ని ధరించి ఉండేటువంటి మహనీయులు, వారిలో ఉండేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి దీపం. ఈనాడు మనకి ఆ జ్ఞానాన్ని లోకానికి పంచినటువంటి మహనీయులు భగవద్ రామానుజులు. వారి పరంపరలో ఉండేటువంటి పెదజీయస్వామి వారు, వారిని స్మరిస్తున్నాం జీర్ అవార్డ్ అనే ఒక ఉత్సవం పేరుతో. దాన్ని ఒక మహనీయులకు దాన్ని అందించాలి అని తమ తిరునక్షత్రాన్ని దానికోసం ఒక ప్రయోజనం కోసం జరుపుకోవాలి అనేటువంటి మన ఆచార్యులు చినజీస్వామి వారిని మనం దర్శిస్తున్నాం, వారిని స్మరిస్తున్నాం. వారితో పాటు ఆ పురస్కారాన్ని స్వీకరిస్తున్నటువంటి మహనీయులు, శరీరం అనేటువంటి ప్రమిద, శాస్త్రం అనే ఒత్తి, నిష్ఠ అనేటువంటి చమరును దాంట్లో పోసి శాస్త్ర ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు అనేటువంటి ఒక తత్వాన్ని లోకానికి ప్రకాశింపజేస్తున్నటువంటి మహనీయులు, వారిని మనం ఈనాడు స్మరిస్తున్నాం. ఇది నిజమైనటువంటి జ్ఞాన ప్రకాశములతో కూడినటువంటి దీపముల వరుస దీపావళి. దాన్ని మనం ఈనాడు ఈ వేదిక మించి జరుపుకుంటున్నాం. అందుకోసం నిజమైనటువంటి దీపావళి జరుపుకునేది మనమే. ఈ దీపాలు ఎప్పుడు కూడా ఆరనేవి, శాశ్వతమైనటువంటి ప్రకాశాన్ని లోకానికి కలిగించేవి. జ్ఞానం అనేదే నిజమైనటువంటి ప్రకాశము. దాంట్లో ఉండే తత్వం అదొకటి తెలిస్తే చాలు లోకంలో ఆత్మ ఉజ్జీవకారకమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఎవరికైనా. అంతేకాదు, దాన్ని కేవలం ఏదో ఒక రోజుకు 2 రోజులకు పరిమితం కాకుండా శాశ్వతమైనటువంటి జ్ఞాన దీపాన్ని వెలిగించాలి అని జయస్వామి వారు ఆ దీపాన్ని సమత అనేటువంటి ఒక దీపంగా లోకానికి వారు చూపిస్తున్నారు.
साक्षात भगवद् रामानुजुल समतामूर्ति स्फूर्ति केंद्राने कोई वेल तरल की प्रेरण कल दाने वो निर्माण से रेप राबोये फिब्रवरी माघमास दी लोका अंकितं चेयाली अनी मन कार्यक्रम में मन इन मुंक साजंगा दीपावली इंदा मन रामेश्वर रामानुज सहस्राब्दि समारोह प्रयुक्त दीपावली निजमैन दीपावली अ मन भावितुच्छ ఎందుకంటే ఫిబ్రవరి దాటిన తర్వాత వచ్చే దీపావళి మళ్ళీ మామూలుగానే ఉంటుంది కానీ ఈ సంవత్సరం మనకి కార్యక్రమాలు ఆరంభించుకున్నాం కనుక రామానుజ సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలతో కూడినటువంటి దీపావళి అందులో ఆచార్య తిరునక్షత్రం పెద్దలని చక్కగా సమ్మానించుకునేటువంటి ఒక కార్యక్రమం పెదజేయస్వామిని స్మరించగలిగేటువంటి ఒక కార్యక్రమం ఇవన్నీ కలిపి సమారోహముతో కూడినటువంటి దీపావళి మనమంతా ధన్యులము అని భావిస్తూ పెద్దలంతా చెప్పినట్టుగా రామానుజ సహస్రాబ్ది సమారోహానికి ప్రతి ఒక్కరం కూడా ముందుకు సాగుదాం మనతో పాటు సమాజాన్ని కదిలించే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి రామానుజ ఆ సహస్రాబ్ది సమారోహాన్ని మన ఆచార్యుల నేతృత్వంలో చక్కగా దాన్ని జరుపుకునే ప్రయత్నం చేద్దాం ఆ శక్తిని ఇవ్వమని పెదజేసుమవారు చిన్నజేసుమవారు అట్లాగే వేద విధులని కూడా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు స్వామిజీ ఇప్పుడు స్వామివారిని ఎంతో అభిమానించి ఆరాధనా భావంతో చూసేటువంటి సినీ వాక్యకారులు కవి సరస్వతి కటాక్షం కలిగినటువంటి మంచి సాధకులు వారిని వచ్చి స్వామివారి వైభవాన్ని గాన రూపంలో మనకి శ్రీమాన్ జొన్నవిత్తుల గారిని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని వచ్చేసి అలరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. అష్టాక్షరి మంత్ర తేజస్వరూపులు ప్రేమమూర్తులు జ్ఞానస్వరూపులు శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర స్వామివారి పాదపద్మములకు వేదికపైన ఆసీనులైన మహాత్ములు గురుస్వాములకు సభలో ఆసీనులైన భక్తాగ్రేసరులు మహనీయులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈరోజు తిరునక్షత్ర పర్వదినం, గురునక్షత్ర పర్వదినం. స్వామివారికి జన్మదిన పర్వదిన శుభాకాంక్షలు. ఇప్పుడు స్వామివారిని చూస్తే నాకు ఎప్పుడూ కూడా ఆ ప్రసన్నమైనటువంటి ఆ నవ్వుతూ చూసేటువంటి ఆ తేజోవదనం ఒక ప్రేమమయమైన సూర్యమండలంలాగా ఆయన వదనం అలా అందరినీ కూడా ఆనందింపజేస్తూ ఉంటుంది. అందరం కూడా తామర పువ్వులు అయిపోతాం.
ఆయన వంకే చూస్తుంటాం, ఆయన ఎటు తిరిగితే అటు, ఆయన వేపుకే పెడుతూ ఉంటాం. ఆయన నవ్వేటువంటి ఆ నవ్వు, ఆ చూపు, అవి అవే బోధలు చేస్తాయి ఆయన మాట్లాడకుండా. అటువంటి ఆ బోధల మీద నేను రాసినటువంటి ఒక పాట ఉంది. ఆ పాట అదోలా సుత్తావు జీయరయ్యా, ఏదో అదోలా సుత్తావు జీయరయ్యా, భలేగా నవ్వుతావు జీయరయ్యా, అది పలకరింపో మందలింపో, కనికరింపో వరాల చిలకరింపో, భలేగా సుత్తావు జీయరయ్యా, అదోలా నవ్వుతావు జీయరయ్యా, అది పలకరింపో కనికరింపో మందలింపో వరాల శిలకరింపో. మహారాజులు వస్తారు మాలాంటోళ్ళు వస్తారు, మహారాజులు వస్తారు మాలాంటోళ్ళు వస్తారు, ఏదాంతులు వస్తారు ఎర్రోళ్ళు వస్తారు, నమ్మే వాళ్ళు వస్తారు నమ్మనోళ్ళు వస్తారు, నానా రకాల భక్తులందరూ వస్తారు, వాళ్ళని భలేగా సుత్తావు జీయరయ్యా, అదోలా నవ్వుతావు జీయరయ్యా, అది పలకరింపో కనికరింపో మందలింపో వరాల శిలకరింపో, ఏడుస్తా వస్తారు నవ్వుతా ఎలతారు, బోరుమంట వస్తారు బోధలతో ఎడతారు, ఏడుస్తా వస్తారు నవ్వుతా ఎడతారు, బోరుమంట వస్తారు బోధలతో ఎడతారు, భక్తితో వస్తారు బాగుపడి ఎడతారు, దొంగలల్లే వస్తారు నీకు దొరికిపోతారు, అళ్ళని భలేగా సుత్తావు జీయరయ్యా, అదోలా నవ్వుతావు జీయరయ్యా, అది కనికరింపో పలకరింపో మందలింపో వరాల శిలకరింపో. జై శ్రీమన్నారాయణ. అలాగే ఇప్పుడు స్వామివారికి ఆయన ప్రేమమూర్తి, ఆయన ఈ తిరునక్షత్ర సమయంలో నన్ను కూడా పిలిచి మాట్లాడమని అనుగ్రహించారు. వారి గురించి ఏం చెప్పాలి, వేద పోషణ చేశారనే శాస్త్ర పోషణ చేశారనే అలా చెబితే ఎలా ఉంటుందంటే, వేద పోషణ గూర్చి వివరింపబూనిన బహువేద వేద్యులే పక్కుమంద్రు. వేదవేద్యులందరూ కూడా, వేదాలు చదివిన వాళ్ళందరూ కూడా హక్కుమని నవ్వుతారండి. సహజంగా వాళ్ళు అంతగా నవ్వరు, ఏదో మృదువుగా ఏదో చిరుతరహాసంతోనే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. కానీ నేను ఈయన వేదాలకు అలా చేశారు ఇలా చేశారు అని చెబితే వాళ్ళందరూ కూడా పకపకా నవ్వుతారండి. ఎందుకనంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు, ఇదే అని నీకు తెలిసింది స్వామీజీ గురించి అని వాళ్ళు అలా నవ్వుతారు. అలాగే శాస్త్రపోషణ గురించి సరి చెప్పబూనగా, శాస్త్రపోషణ గూర్చి సరి చెప్పబూనగా, నన్ను చూచి పండితులు నవ్వుకొంద్రు. ఇక శాస్త్ర పండితులు వాళ్ళ గురించి స్వామివారు అలా చేశారు ఇలా చేశారు, ఆ శాస్త్రానికి ఇలా చేశారు ఈ శాస్త్రాన్ని ఇలా పోషిస్తున్నారు అని అంటే శాస్త్ర పండితులు నవ్వుకుంటారు. ఇక భక్తుల గురించి చెబుదామంటే, భక్తులపై ప్రేమ ప్రకటింపబూనగా, ప్రేమ పొందిన వారు పెదవి విరుచు. ఆయన ప్రేమను అందుకున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ ఆయన ఎంత ప్రేమమూర్తి ఎంత ప్రేమమూర్తి అని నేను చెబితే వాళ్ళందరూ కూడా పెదవి విరుస్తారు, నీకు ఇంతే తెలుసా మాకు ఇంకా తెలుసు ఆయన ప్రేమ గురించి అని. అలాగే జీవకారుణ్యం చెప్పగా పూనగా, కాకులు పిచ్చుకల్ కలసి నవ్వు. ఆయన జీవకారుణ్యం ఎంత గొప్పదో చెబితే ఈ ప్రాంగణంలో జీవా ప్రాంగణంలో ఉన్నటువంటి కాకులు పిచ్చికలు కూడా కలిసి కాకిసారి నవ్వుతాయి. అవి అంటే వాటి భాషలో అవి నవ్వుతాయి, నీకు తెలిసింది ఇదే స్వామివారి గురించి అని. కనుక కాన అందున సఫలుండగాను కనుక,
జన్మదిన శుభాకాంక్షలు సన్నుతులను తెలియజేయుచును సెలవు తీసుకొందు ప్రేమమయ ప్రసాదానికై వేచియుందు. ఆ ప్రేమమయమైనటువంటి ప్రసాదం కోసం నేను వేచి ఉంటాను, నేను ఇక సెలవు తీసుకుంటాను అని చెబుతూ, స్వామి ఆ అర్తి బాపెడి అవతారమూర్తి వగుచు, ఆర్తి బాపెడి అవతారమూర్తి వగుచు, భక్తులను బ్రోచు సద్గురు స్వామి వగుచు, అఖిల జన శుభాకాంక్షలనందుకొనుచు, వేయి బోధల నడిపించు జీయరయ్యా. అలా ఈ స్వామివారిని నేను వేడుకుంటూ ఒక్కసారి ఆయన మనకి మంగళాశాసనాలు పలుకుతూ ఉంటారు, ఒక్కసారి వారు చేసేటువంటి కార్యక్రమాలకి, వారి దేహానికి, వారి శక్తి సామర్థ్యాలకి జయమంగళం కలగాలి, శుభమంగళం కలగాలని మీ అందరి తరపున ఒక చిన్న పాట పాడి నేను సెలవు తీసుకుంటాను. జయమంగళం నిత్య శుభమంగళం, మా చిన్నజీ మా జీయరయ్యకు శుభమంగళం, చినజీయరయ్యకు జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. కాషాయమును కట్టి బంగారు చంద్రుడై కనిపించు స్వామికి జయమంగళం, నలుదిక్కులందున్న అందాలు మృక్కేటి కనుముక్కు తీరుకు శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, జీయరు స్వామికి జయమంగళం. అష్టాక్షరి మంత్ర తేజమును ప్రసరించు అరవింద నేత్రునకు శుభమంగళం, తీయదనముల నవ్వు తిరుపావైబోధగా ప్రకటించు తీరుకు జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, చినజీయరయ్యకు శుభమంగళం. ప్రేమ కురిపించుచు పలుకరించే పరమ కరుణార్ద్ర హృదయునకు జయమంగళం, శుభ విశిష్టాద్వైత వేదాంత గంభీర శ్రీభాష్య రూపునకు శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం, చినజీయరయ్యకు శుభమంగళం. జై శ్రీమన్నారాయణ. చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు జన్మేతలు గారు. వారు ఎప్పుడు ఏం చేసినా ఇప్పుడు మనందరినీ ఎలా ఆహ్లాదపరిచారో మనందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని అనుగ్రహించే స్వామివారిని కూడా ఆహ్లాదపరిచి నవ్వించి వెళ్తూ ఉంటారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మగారు స్వామివారిని అనుగ్రహించి చాలా కాలమైతే ఆచార్యులుగా మనకి లభించి సుమారు 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు స్వామివారు. అనితర సాధ్యమైనటువంటి కఠోర తపస్సు దీక్షగా మనందరి యొక్క ఆవేదనని తొలగించడమే వ్రతంగా వారి జీవనాన్ని భగవత్ కైంకర్యంలో నడిపిస్తున్నటువంటి ఆ ఆచార్యులకి హృదయపూర్వకంగా పల్లాండు పల్లాండు మంగళాశాసనాలు పాడుకుంటూ ఇప్పుడు మన స్వామివారి నేతృత్వంలో సారథ్యంలో నిర్వహింపబడుతున్నటువంటి మన జట్కి అనుబంధ సంస్థలైనటువంటి వికాస్ తరంగిణి సభ్యులు శ్రీమాన్ పద్మనాభరావు గారు వారిని వేదిక మీదకి వచ్చేసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ఆచార్యుల త్రినక్షత్ర సందర్భంగా ఆయా శాఖలలో ఉండేటువంటి వారంతా కూడా వారి మంగళాశాసనాలతో మరింత పరిపుష్టిని పొంది ఆ సేవా కార్యక్రమాల్లో సహస్రాబ్ది వైపు ఉత్సాహంగా అడుగులు వేయడం కోసం వారిని ఆహ్వానించడం జరుగుతోంది. వారిని విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే రామానుజ సహస్రాబ్ది ప్రాజెక్ట్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీమాన్ గుండవరం భాస్కర్రావు గారిని కూడా వేదిక మీదకి వేయించేసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ భాస్కర్రావు గారు. వనజమ్మ గారు ఉంటే
దంపతులు ఇద్దరూ కలిసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమాన్ కాజాగూడ వేణుగారిని వేదిక మీదకి విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన వికాస్ తరంగిణి మాజీ అధ్యక్షులు ప్రస్తుత సలహాదారుగా ఉన్నటువంటి శ్రీమాన్ ఎర్నేని రామారావు గారిని వేదిక మీదకి విచ్చేసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జీవ ప్రస్తుత అధ్యక్షులు శ్రీమాన్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారిని, అలాగే కార్యదర్శి శ్రీమాన్ పురుషోత్తమరావు గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు శ్రీమతి సునీత గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి దంపతులు ఇద్దరు మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పురుషోత్తమరావు గారి శ్రీమతి శ్యామల గారిని కూడా వేదిక మీదకి వచ్చేసి మంగళాశాసనాలు తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జెడ్ తెలంగాణ శాఖ అధ్యక్షులు శ్రీమాన్ ఏవి నరసింహారావు గారు, శ్రీమాన్ సురేష్ గారు వారిని కూడా వేదిక మీదకి వచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నేత్ర నిర్వాహకులు శ్రీమాన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి గాయత్రి గారు, శ్రీమాన్ మురళి గారు వారిని కూడా నేత్ర సంస్థ తరఫున విచ్చేసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆచార్యపీఠం తరఫున శ్రీమాన్ పురాణం వెంకటాచార్య స్వామి, శ్రీమాన్ కూర్మనాథాచార్య స్వామి, శ్రీమాన్ రఘునాథస్వామి వారిని కూడా విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. జెట్ సొసైటీ తరఫున శ్రీమాన్ బోయినపల్లి ప్రభాకర్ రావు గారిని విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బదరి అన్నదాన శాఖ సంఘం తరఫున శ్రీమాన్ చీకోటి వెంకటేశ్వర్లు గారిని విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమాన్ టీవీఎస్ రాజు గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన పరమాచార్యులు పెద్దజీయర్ స్వామివారు అవతరించినటువంటి స్థానం ఆర్తమూరు, అక్కడి నుండి విచ్చేసిన శ్రీమాన్ పాపారాయుడు గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి శ్రీ స్వామివారి మంగళాశాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నేత్ర సంస్థ తరఫున శ్రీమాన్ విజయ్ కుమార్ గారు, మురళి గారు స్వామివారి మంగళాశాసనాలు స్వీకరిస్తున్నారు. శ్రీమతి గాయత్రి గారిని కూడా, నేత్ర గాయత్రి గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి మంగళాశాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. భగవద్బంధువులరా, మరి కొద్దిసేపట్లో వేద పఠనంతో మనం ఈ త్రినక్షత్ర మహోత్సవాన్ని సంపూర్ణం చేసుకోబోతున్నాం. అది కాగానే అందరం తది ఆరాధనకి వేయించేయవచ్చు. మరి 2 నిమిషాలు ఓపిక్గా వేయించేసుకుందాం. శ్రీమాన్
మన రామచంద్రుడి దగ్గర ఆంజనేయులకి ఎప్పుడు నిరంతరం కైంకర్యంలో ఉండేటువంటి శ్రీమాన్ కోటేశ్వరరావు గారిని కూడా విచ్చేసి సోమవారం మంగళ శాసనం తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మహిళా ఆరోగ్య వికాస్ శాఖ తరఫున శ్రీమతి మాధవి రవీంద్ర గారు వేదిక మీదకి విచ్చేసి శ్రీ స్వామివారి మంగళ శాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీమాన్ ఏ వెంకటేశ్వర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి శ్రీ స్వామివారి మంగళ శాసనాలు అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన జిమ్స్ వైద్యాలయం డైరెక్టర్ శ్రీమాన్ నవీన్జీ గారిని కూడా వేదిక మీదకి విచ్చేసి సోమవారి మంగళ శాసనాలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇవన్నీ సోమవారి యొక్క అనుగ్రహంతో నడుస్తున్నటువంటి జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనుబంధ విభాగాలు శాఖ ఉపశాఖలుగా ప్రతి సోమవారి మంగళ శాసనాలతో మరింత విస్తరిల్లుతూ ప్రపంచం నలుమూలల రామానుజుల యొక్క సమత స్ఫూర్తి జై శ్రీమన్నారాయణ. మంగళ శాసనాలు తీసుకున్న పెద్దలందరూ వేదిక దిగువకు వేయించేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీశ్రీ
శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా అంధ విద్యార్థులకు అందులకు జనవరి 21, 22, 23 తేదీలలో క్రీడా పోటీలు జరగటానికి జరుపుటకు నిర్ణయం తీసుకున్నారు. విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్కు, స్టూడెంట్స్ కాని వాళ్ళకు కూడా కేటగిరీ 3 కేటగిరీలో అండర్-14, అండర్-17 అండ్ అబౌవ్-17 విద్యార్థిని విద్యార్థులకు తర్వాత బయట వారికి కూడా క్రీడా పోటీలు జరుగుతాయి. స్పోర్ట్స్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ గారు ఏ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరి కొలాబరేషన్ తోటి క్రీడలు కాంపిటీషన్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ జరుగుతాయని చెప్పి తెలియజేయటకు సంతోషిస్తున్నాము. అంధ విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ప్రైజులు తీసుకోవాలి అని చెప్పి స్వామివారి మంగళాశాసనాలతో మీరందరూ కూడా మంచి వెలుగొందండి అని దృక్పథంతో ఈ పోటీలు జరపబడతాయి. అందరూ కూడా పాల్గొనాలి, ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పి కోరుచున్నాము. క్రీడా అంశాలు ఏముంటాయంటే రన్నింగ్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, రిలేస్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్-1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.